थैंक यू अंडी अंदर की इकड़कोच वाली नमस्कार इकड़कोच मीडिया वाली फैमिली मेंबर्स की अलागे फ्रेंड्स वाली थैंक यू सो मच इकड़कोच प्रत्येक चैतन्य गारी फैंस की अलागे ना फैंस की थैंक यू सो मच పిలవగానే జస్ట్ వన్ కాల్ అండి నేను చైతన్య అన్నని రీసెంట్గా ఒకసారి చెన్నైలో కలిశాను ద వే తను నన్ను రిసీవ్ చేసుకున్న విధానం కానీ మాట్లాడిన విధానం కానీ ఎంత అంటే మనము నేను మీలానే తమ్ముడు ఎక్కడో స్క్రీన్లో సినిమాలు చూసుకొని టీవీలలో వెళ్ళిన చూసి చూడడం తప్ప డైరెక్ట్గా మనకు తెలియదు కదా ఆ చైతన్యను చూడగానే చాలా మంచి ఫీలింగ్ తను నాతో మాట్లాడిన విధానం కానీ నాకు తెలిసి ఒక 2 అవర్స్ ఏమో టైం స్పెండ్ చేసి ఉంటాం చెన్నై నుంచి హైదరాబాద్కి వచ్చే దారిలో చాలా బాగా అనిపించింది అందుకే నాకు ఈ ఈవెంట్కి చైతన్యానికి జస్ట్ ఒక కాల్ చేశానన్న మంచి సినిమా అన్న నాకెందుకో మీరు చాలా మంచిగా అనిపించారు మీరు వస్తే చాలా బాగుంటుందన్న అని అడిగాను అసలు ఏమాత్రం ఆలోచించకుండా కిరణ్ నేను వస్తాను ఎప్పుడో చెప్పు అని చెప్పారు రేపు మార్నింగ్ షూట్ ఉన్నా కానీ మా టీమ్ని విష్ చేయడానికి ఇంత దూరం వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్న విఆర్ వెరీ హ్యాపీ మీ ప్రజెన్స్తో అంతా మంచి జరగాలి ఎందుకు అంత కలిసి వస్తుంది వినరో భాగ్యం విష్ణు కథకి అఖిల్ అన్న నిన్నేమో బిగ్ బాస్లో నాగార్జున గారు ఈరోజేమో చైతన్య అన్న అదృష్టం బాద్షాలో డైలాగ్ ఉంటుంది కదా 3 జనరేషన్లు అలా కవర్ చేసామన్నట్టు చాలా హ్యాపీగా ఉంది అన్న ఈసారి తండేలతో నిజంగా కుళ్ళ కొట్టేయాలన్న గారు వెయిటింగ్ మామూలుగా లేదు అసలు గ్లిమ్స్ అంతా అలాగే ఎస్కేఎన్ గారికి సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మా తెలుగు వాళ్ళంటే లైక్ నిజంగా గ్రౌండ్ లెవెల్లో మీకు ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో మీకు తెలుసు అనుకుంటాను ఆల్రెడీ థ్యాంక్ యూ ఇంత వచ్చి మమ్మల్ని మా గురించి ఇంత మంచిగా మాట్లాడి మమ్మల్ని విష్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్ ఏం తమ్ముడు మాట్లాడుకుందాం తమ్ముడు మాట్లాడతాను కొంచెం గట్టిగానే మాట్లాడతాను అంటే 1 ఇయర్ గ్యాప్ వచ్చింది కదా 1 ఇయర్ తర్వాత కదా కొంచెం మాట్లాడాల్సినట్టు చాలా ఉన్నాయి మాట్లాడతాను మా టీం అందరికీ నాకు తెలిసి ఈ స్పేస్లో మా టీం గురించి ఎక్కువ మాట్లాడలేను నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నా ఈ సినిమాకి సక్సెస్ మీట్ పెడతానని చెప్పి అప్పుడు మాట్లాడతాను మా టీం వాళ్ళందరికీ బట్ ఈ సినిమా ఇంత బాగుండడానికి ఈరోజు మేమందరం ఇక్కడ నిలబడుకొని ఇంత కాన్ఫిడెంట్గా ఉండడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ గోపాల్ కృష్ణారెడ్డి గారు థ్యాంక్ యూ సో మచ్ సార్ మీరు ఇలాగే మా లాంటి వాళ్ళని నమ్మాలి మరిన్ని మంచి సినిమాలు రావాలి సార్ థ్యాంక్ యూ సో మచ్ సుజిత్ బ్రో అండ్ సందీప్ బ్రో ఇందాక వంశీ గారు చెప్పారు స్క్రీన్ ప్లేకి అవార్డు రావాలని చెప్పి నేను చెప్తున్నానండి ఈ సినిమా వాళ్ళు తీసిన విధానం కానీ వాళ్ళు అంటే నాకు ఐడియా చెప్పినప్పుడు దాన్ని ప్రజెంట్ చేసిన విధానం కానీ యాజ్ ఏ యాక్టర్గానో లేకపోతే కా సినిమాలో హీరోగా చెప్పట్లేదండి ఆడియన్గా చెప్తున్నాను వాళ్ళకి మంచి అప్రిషియేషన్ రావాలి నాకు ఎంత వచ్చినా రాకపోయినా సరే వాళ్ళకి మాత్రం మంచి అప్రిషియేషన్ రావాలి చాలా కొత్తగా తీశారు వాళ్ళు ప్రతి ఒక్క సీన్ని మేము సెట్లో డిస్కస్ చేసేటప్పుడు మేమన్నా ఎక్కడన్నా లూజ్ అయిపోయేవాళ్ళం ఏముందిలే బ్రో అది పెట్టేసే ఆ సీన్ తీద్దామంటే లేదు ప్రతి ఒక్కటి కొత్తగా తీయాలి ఏదన్నా కంపారిజన్లో ఉంటే తీసేవాళ్ళు కాదు థ్యాంక్ యూ సో మచ్ సుజిత్ బ్రో సందీప్ బ్రో ఐఎమ్ సో హ్యాపీ వర్కింగ్ విత్ యు ఆల్ ఇంకా తమ్ముడు ఒక్క నిమిషం తమ్ముడు ప్లీజ్ ఒక్క నిమిషం ఈరోజు నాకు ఒక్క నిమిషం స్పేస్ ఇవ్వండి ఈరోజు ఒక నిమిషం అలాగే మా టీం అని ఎందుకంటున్నాను అంటే విశ్వాస్ భయ్య సతీష్ భయ్య సుధీర్ ఎవరు అందరూ ప్రతి ఒక్కరు వరప్రసాద్ బ్రో కానీ ఆల్ టెక్నీషియన్స్ ప్రతి ఒక్కరు సీజీ అన్న ఇక్కడ అసలు ఈయనైతే ఈయన మేము టార్చర్ పెట్టేసాం నిద్రపోనీ కన్నా కళ్ళ కింద మొత్తం మాకెంత అయితే ఉబ్బినాయి కళ్ళ ఆయనకు అలాగే ఉబ్బినాయి మొత్తం థ్యాంక్ యూ సో మచ్ ఇంత బాగా సపోర్ట్ చేసినందుకు మా వాళ్ళ గురించి చాలా మాట్లాడాలని ఉంది కానీ అందరి గురించి లెట్స్ సక్సెస్ మీట్లో మాట్లాడుకుందాం ఏందప్పుడు మాట్లాడతాను థ్యాంక్ యూ నాకు ఇంత ధైర్యం ఇస్తున్నందుకు నాకు నిజంగా కన్ఫ్యూజ్ అయిపోతున్నా ఒక్క నిమిషం ఒక్క నాకు 5 నిమిషాలు టైం ఏంటి మాట్లాడే సరే వదిలేస్తాను అంటే మా ఈ మధ్యకాలంలో అందరూ నన్ను అడిగే క్వశ్చన్ ఒకటే అనమాట ఎప్పుడైనా ఎందుకు అంటే ఎందుకు ఇంత ధైర్యంగా ఉంటున్నావు సరే హిట్లు పడ్డాయి ఫ్లాప్స్ పడ్డాయి అయినా సరే ఎందుకు ఇంత కాన్ఫిడెంట్గా ఉంటావు ఇంత ధైర్యంగా ఉంటావు అంటే నేను మామూలుగా మా ఫ్యామిలీ గురించి ఎక్కువ మాట్లాడిన ఎప్పుడు నాకు తెలిసి నేను ఎప్పుడు మాట్లాడినా మా ఫ్యామిలీ గురించి లేటర్ నేను రియలైజ్ అయింది ఏంటంటే వాళ్ళు ఉన్నప్పుడే వాళ్ళ గురించి ఒకసారి మాట్లాడితే బాగుంటుందేమో ఎందుకంటే మా అన్న అంటే నాకు చాలా ఇష్టం ఆయనకి ఎప్పుడు చెప్పలే అంటే సారీ అసలు ఎమోషనల్ అవ్వద్దు అనుకున్నాను అంటే ఆయనకి ఎప్పుడు చెప్పలేదు అది ఆయనకి ఏదైనా చెప్దాము ఆయనకి సినిమాలు అంటే పిచ్చి ఎప్పుడన్నా
అరే నన్ను ఒకసారి స్క్రీన్లో చూపించరా అన్నాడు. అసలు అవ్వలేదు, సరేలే మనోళ్ళే కదా మన ఫ్యామిలీనే కదా అని చెప్పి నేను ఎప్పుడూ అలా నాకు ఎందుకో తెలియకుండా ఏంటంటే ఫ్యామిలీ అనగానే మనోళ్ళే కదా అని అర్థం చేసుకుంటారులే అని చెప్పి అలా దూరం పెట్టేవాడిని. ఆయన గురించి నేను ఏదైనా చెప్దాము, ఆయన ఎదురుగా ఏదైనా మాట్లాడదాము, ఆయన అంటే ఎంత ఇష్టమో చెప్దాం అనుకునే లోపు ఆయన లేడి వెళ్ళిపోయాడు. ఈరోజు ఎందుకు ఆ విషయం ఎత్తినానంటే ధైర్యం ప్రతి ఒక్కరి లైఫ్లో మనకు ఒకరు ఉంటారనమాట, అంటే ఏది వచ్చినా సరే స్ట్రాంగ్గా ఎలా నిలబడాలని చెప్పడానికి. ఇప్పటివరకు ఎవరికి చెప్పలేదు ఈ విషయం, మా అమ్మగారు చెప్పలేదు, ఈరోజు ఎందుకో చెప్పాలనిపించింది. ఈ సినిమా దానికి రిలేటెడ్ కాబట్టి చెప్పాలనిపించింది. మా అమ్మ ఎక్కడో ఒక రాయచీట్లో ఒక చిన్న గ్రామం, ఒక 5వ తరగతి వరకు చదువుకునింది. ఆమె పేరు పుష్పావతమ్మ. పెళ్లి చేసుకుని పెద్ద గొడవలపల్లికి వచ్చింది. చూస్తే పరిస్థితి బాగాలేదు, కూలి పని, రోజు నిద్ర లేగానే కూలి పనికి వెళ్ళేది, బంధువుల్లో మర్యాద లేదు, తనకి ఏం చేయాలో తెలియట్లేదు, దిక్కుదోచట్లే. వాళ్ళ అక్కలు వాళ్ళ అన్నపిల్లలు ఏమో చదువుకుంటున్నారు, కొంచెం బాగానే ఉన్నారు, ఇద్దరు కొడుకులు పుట్టేశారు. మా అన్న నాకన్నా 6 సంవత్సరాలు పెద్ద, స్టిల్ కూలి పనికి వెళ్తుంది, ఇంట్లో కొన్ని అప్పులు ఉన్నాయి, అన్నీ అమ్మేసింది, ఆఖరికి తాలిబుట్టు ఒకటేమో మెల్లో మిగిలినట్టుంది, అది కూడా ఆమె అమ్మేయడానికి రెడీ అయిపోయింది. ఇంకా అలాంటి సినారియోలో తనకేం అర్థం కావట్లే. మా ఊర్లో అందరూ, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అందరూ ఊర్లో అందరూ గొర్రెలు మేపుకుంటారు. మా అమ్మకి భయం పుట్టేసుకునింది, ఎక్కడ నా పిల్లలు కూడా గొర్రెలు మేపుకుంటారేమో, నా బతుకంటే ఇలా అయిపోయింది, మా పిల్లలన్నా చదువుకోవాలి అని చెప్పి. ఏమీ తెలియదు అసలు ఆవిడికి, తెలివి ఉందో లేదో లేకపోతే ఏ ధైర్యమో ఏ మొండి ధైర్యమో, ఒక 5వ తరగతి చదువుకున్న ఒక ఆవిడ ఏ మొండి ధైర్యమో తెలీదు. అక్కడి నుంచి కువైట్కి వెళ్ళిపోయింది. మా పిల్లల్ని నేను ఎలా అయినా సరే మా పిల్లల్ని నేను ఇంగ్లీష్ మీడియం చదివించాలి, మా పిల్లలు తెలుగు మీడియం చదివి ఇక్కడే ఉండిపోవద్దు, మా పిల్లల్ని ఇంగ్లీష్ మీడియం చదివించాలి అని చెప్పి కువైట్కి వెళ్ళిపోయింది. అక్కడికి వెళ్ళి ఏం చేసిందో ఏమో తెలీదు. నాకు తెలిసి పాలు తాగే వయసులో నన్ను వదిలేసి వెళ్ళిపోయింది మా అమ్మ. యా, పాలు తాగే వయసులో మా అమ్మ నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. నేను బీటెక్ వచ్చినంత వరకు, అంటే నాకు 20 సంవత్సరాల వయసు వచ్చినప్పటికీ, నాకు తెలిసి చిన్నప్పటి నుంచి మా అమ్మతో నేను ఒక 2 సంవత్సరాలు కూడా గడపలేదు. ఎందుకంటే మా అమ్మ నన్ను చదివించడానికి, ఇంగ్లీష్ మీడియం చదివించడానికి నా కొడుకు ఎదగాలి, నా కొడుకులు మళ్ళీ ఎక్కడో మా ఊర్లో గొర్రెలు మేపుకుండే పొజిషన్లో ఉండొద్దు అని చెప్పి చదివించాలని చెప్పి దేశం కానీ దేశాలకు వెళ్ళిపి ఏం పనులు చేసిందో నాకు తెలియదు, ఏ ఇంట్లో కూలి పని చేసిందో నాకు తెలియదు. మమ్మల్ని చదివించాలని చెప్పి కష్టపడి ఆవిడ మమ్మల్ని చదివించింది, ఎలాగైనా ఇంగ్లీష్ మీడియం చదివించాలని. సరే అంతా బాగానే ఉంది, చదివించింది, కష్టపడుకునింది, కొంచెం మా బంధువుల్లో కొంచెం మర్యాద, మేమంటే ఎవరో పలకరించే వాళ్ళు, అది ఇది వచ్చింది. అప్పట్లో 2002లో అలా ఒక 4 లక్షలు పెట్టి ఒక ఇల్లు కొనుక్కునింది రాయచీట్లో, చాలా హ్యాపీ, ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉండింది, మేమేదో చదువుకుంటున్నాం అంతా ఓకే. తను సంపాదించడం ఆపేసి తను ఇక్కడే సెటిల్ అయిపోయింది, హ్యాపీగా ఉంది. ఇంకా నాకు 2 కొడుకులు ఉన్నారు కదా, బాగా చూసుకుంటారు, ఇద్దరు బలమైన కొడుకులు, ఇద్దరు బాగా చూసుకుంటారనే ధైర్యంతో ఉంది. మళ్ళీ తిరిగి చూస్తే 2015 మళ్ళీ డౌన్ఫాల్, ఇంటి పరిస్థితి అసలేం బాగాలేదు. ఆవిడ ఏదైతే ఒక 4 లక్షలు పెట్టి ఒక ఇల్లు కొనుక్కునిందో ఆ ఇల్లు పోయింది, మళ్ళీ అమ్మకానికి పెట్టేసింది. అప్పటికి ఇంట్లో ఏదో 30 లక్షలు ఏదో అప్పు ఉంటే ఆ ఇల్లును 30 లక్షలకు అమ్మేసింది. అప్పుడు ఆ పాయింట్ అండి, అంటే నేను జాబ్ చేస్తున్నాను, ఏదో సంపాదిస్తున్నాలే, మనం ఏదో పెద్ద పోటుగాళ్ళం లేని ఒక ఫీలింగ్లో ఉన్నాను, నాకు ఉద్యోగం వచ్చింది కదా అని. మా అన్న ఏదో ఉద్యోగం చేస్తున్నాడు, ఆవిడకి మాత్రం మనశ్శాంతి ఉండేది కాదనమాట. ఎప్పుడు ఇంటికి వెళ్ళినా ఏదో తెలియని వెలితి. ఏమైంది మా ఏమి అంటే ఆమె అనేది అనమాట, అరే ఏంటి అంటే 2 కొడుకులు ఉన్నారా, నాకు ఏదైనా సాధించండిరా, లైఫ్లో ఏదైనా సాధించండి, ఏంటి ఇలా అని ఒక ఫీలింగ్ చూసేవాను అనమాట. అప్పుడు నాకు అప్పుడు స్ట్రైక్ అయింది, నేను జాబ్ చేసేటప్పుడు అసలు నచ్చట్లే, ఏంటి లైఫ్, అసలు ఒక 5వ తరగతి చదువుకున్న ఒక ఆవిడ ఎక్కడికో వెళ్ళిపోయేసి ఊర్లో మిగిలిపోవాల్సిన మమ్మల్ని తీసుకెళ్ళి చదివించి, ఒక ఇంగ్లీష్ మీడియం చదివించి, ఒక ఉద్యోగం తెచ్చి అంత స్థాయికి తెచ్చింది. అరే చదువుకున్నాం మనం, లైఫ్లో ఇంకెంత సాధించాలి అనే ధైర్యం ఆవిడ నుంచి వచ్చింది. అప్పుడు అన్నీ నాకు చిన్నప్పటి నుంచి అన్నీ రీకాల్ అనమాట. మా అమ్మతో ఎప్పుడన్నా నేను అదే చెప్పాను కదా, నాకు తెలిసి 20 సంవత్సరాల్లో మా అమ్మతో నేను 2 సంవత్సరాలు మాత్రమే గడిపింటాను. ఎప్పుడో నేను హాస్టల్లో చిన్నప్పటి నుంచి నా లైఫ్ అంతా హాస్టలే, వాళ్ళింట్లో తినేవాడిని, చూసేవాళ్ళు, మా నాన్న చాలా బాగా చూసుకున్నాడు ఇంటికి వచ్చినప్పుడు అంతా. మా నాన్న గురించి ఎందుకు చెప్పట్లేదంటే ఆయన గురించి మొత్తం నేను ఎస్ఆర్కల్ అనడంలో చెప్పేశా. అప్పుడు నేను హాస్టల్లో ఉండేటప్పుడు ఏదో ఒక ఎప్పుడో మా అమ్మ అక్కడి నుంచి ఫోన్ చేసేది, ఆ ఫోన్ కాల్ కోసం 2 వారాలు ఎప్పుడు వెయిట్ చేసేవాడిని హాస్టల్లో, మా అమ్మ ఫోన్ ఎప్పుడు వస్తుందని. మా అమ్మ ఫోన్ రాగానే కరెక్ట్గా 2 నిమిషాలు 3 నిమిషాలు మాట్లాడేసేది, నాన్న డబ్బులు అయిపోతాయి నాన్న, సరే నాన్న తర్వాత మాట్లాడదాం డబ్బులు అయిపోతాయని ఫోన్ పెట్టేసేది. ఆవిడ ఎప్పుడు నాతో మాట అనేది, ఒరే మీ చదువు కోసం
ఎండల్లో పని చేస్తున్నా నేను కూల్ డ్రింక్ కూడా తాగేవని కాదురా తాగేదాన్ని కాదురా మీరు చదువుకోవాలరా మీరు చదువుకోవాలరా అని అంత కష్టపడి అంత ధైర్యం ఆవిడకి ఎందుకు వచ్చిందో నాకు ఇప్పటికీ అర్థం కాదు ఆ మినిట్ అండి నేను జాబ్ చేసేటప్పుడు ఎప్పుడైతే మా అమ్మ దగ్గర నుంచి విన్నానో ఆ మాట అరే ఏదో ఒకటి సాధించరా అని ఎప్పుడైతే విన్నానో నాకు గట్ ఫీలింగ్ ఏదైతే అదేంది మళ్ళీ మా అమ్మే అంత చేసినప్పుడు మా ఫ్యామిలీ కోసం నేను ఎంత చేయాలి ఏదైతే అసలు ఏదైతే అది కానీ అని చెప్పేసి ఆ రోజు ఆ ధైర్యంతో జాబ్ మానేశానండి ఇప్పటివరకు ఈ విషయం ఎందుకు చెప్పలేదు ఎందుకు చెప్తున్నానంటే మా అమ్మతో నేను డైరెక్ట్గా అది మాట్లాడలేను నేను మా అమ్మతో కూర్చొని మాట్లాడలేను ఎప్పుడు నా యూట్యూబ్ వీడియోస్ అన్నీ చూసుకుంటూ ఉంటుంది ఎప్పుడైనా యూట్యూబ్లో మా అమ్మ చేసిన వంట ఇష్టం అంటే ఇంటికి వెళ్తే వంట ఉంటుంది పక్కన కూర్చొని 2 నిమిషాలు కూడా మాట్లాడను అదే చెప్పాను కదా మా అమ్మకి నాకు 20 సంవత్సరాల దూరం అది ఇప్పటికి ఇంకా అది రాదు పక్కన కూర్చొని మాట్లాడలేను తన వల్లనే ఇదంతా వచ్చాను ధైర్యంగా వచ్చాను ఆవిడ కోసం ఏదైనా ఆవిడ కోసం ఏదైనా సాధించాలి ఆవిడ ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి నా కొడుకు సాధించాడని చెప్పి బంధువుల్లో మళ్ళీ చెప్పుకోవాలి ఆ ఒక్క ఫీలింగ్ అదొక్కటి బ్రెయిన్లో పడింది దానికోసం ఉత్త జేబులతో వచ్చానండి లిటరల్గా ఏమి అసలు ఏం ఉద్యోగం వదిలేసుకున్నాను ఏముంటుందా ఏమో నాకు తెలియదు ఎవ్వరూ తెలియదు హైదరాబాద్ అంటే అసలు మాకు తెలియదు మాకు సంబంధం లేని విషయం హైదరాబాద్ అంటే సినిమా ఇండస్ట్రీ అంటే అసలు మాకు సినిమా చూడటమే పెద్ద విషయం సినిమా ఇండస్ట్రీ అనేది మాకు తెలియనే తెలియదు అలాంటి ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చి కూర్చొని నిలబడి నాకు వీలైనంత నాకు సత్తా వీలైనంత షార్ట్ ఫిల్ములు చేసి ఏ ఒక్కరిని నాకు ఇది సపోర్ట్ చేయండి నాకు తీయండి అని చెప్పి ఎవరిని నేను అడగలేదండి నేను ప్రామిస్ చేసి చెప్తున్నా రాజావారి రాణి గారు నాకు మనోవికాసం ఒక వ్యక్తి ఒక 24 ఏళ్ళ కుర్రాడు నాకు అవకాశం ఇచ్చాడు ఒక 60 లక్షలు పెట్టి రాజావారి రాణి గారు తీసుకున్నాను తర్వాత ఎస్ఆర్ కళ్యాణ మండపం తీసుకున్నాను ఎస్ఆర్ కళ్యాణ మండపం ఇదిగో మా మామ ఉన్నాడు సిద్ధారెడ్డి మా బంధువులు వీళ్ళందరూ సపోర్ట్తో ఏదో ఒకటి సాధించాలని చెప్పి ఎస్ఆర్ కళ్యాణ మండపం తీసుకున్నాను అక్కడ స్టార్ట్ అయిందండి ఎగ్జాక్ట్లీ అక్కడ స్టార్ట్ అయింది ఎందుకు మాట్లాడతాను ఇంతసేపు అంటున్నానంటే ఈ వన్ ఇయర్లో చాలా చూసి అక్కడ స్టార్ట్ అయింది ఏంటి కిరణ పూర్వంతో మీకు ప్రాబ్లం అసలు కిరణ పూర్వంతో మీకు ప్రాబ్లం ఏంటి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి ఎన్ని నేను దాటాలి మనిషిని ఒకడు ఎంపీ కొడుకు అంటాడు చెక్ చేసుకోడు రియాలిటీ వాడికి ఉండదు ఒకడేమో పొలిటీషియన్ కొడుకు అంటే బాగా బలిసినోడు అంట అంటే అన్నా ఊరికి వెళ్తే చెప్తున్నా కదా నాకు కూలి పని చేసుకున్న స్థాయి నుంచి ఇక్కడ దాకా వచ్చామన్నా ఏంటి ప్రాబ్లం కిరణపూరం ఎదగకూడదా కిరణపూరం సినిమాలు తీయకూడదా లాక్డౌన్ తర్వాత ఎస్ఆర్ కళ్యాణ నడపం కొట్టాం ఏ ఒక్కరు నాకు చూపించండి ఈరోజు నేను మాట్లాడుతున్నాను గట్టిగా పెయిన్తో మాట్లాడుతున్నాను సరే మంచి సినిమా తీసా ఎస్ఆర్ కళ్యాణ నడపం లాంటి సినిమా లాక్డౌన్లో థియేటర్లు ఓపెన్ అయిపోయినాయి బ్లాక్ బాస్టర్ కొట్టింది ఒక్కసారి నాకు ట్విట్టర్ ఓపెన్ చేసి చూడండి ఎంతమంది సపోర్ట్ చేశారు ఇప్పుడు నాకు ఓపెన్ చేసి చూపించండి ఎవరైనా ట్విట్టర్ ఓపెన్ చేసి ఎంతమంది ఎవరు ఏ సపోర్ట్ వచ్చింది నాకు చెప్పండి ఇప్పుడు నేను చెప్తున్నాను అరే మంచి సినిమా చేసా ఎవడో అక్కడ సరే నాది ఏదో చేసుకుంటున్నాను నాకు నా దేవుడు పుణ్యానో నా కష్టమో మా అమ్మోళ్ళ ఆశీస్సులో అవకాశాలు వచ్చాయి పెద్ద పెద్ద బ్యానర్లు వచ్చాయి చాలా కసితో కోపం చాలా దాని ఏమంటారు ఏదో సాధించాలరా అన్న ఒక తపనతో ప్రతి ఒక్క రోజు కష్టపడేవాడిని ఏదో చేయాలని చేసేవాడిని నాకు అందరూ అవకాశాలు ఇచ్చారు పెద్ద పెద్ద బ్యానర్లో చేశాను నిజంగా అంత అదృష్టం నాకు చాలా అదృష్టంగా ఫీల్ అయ్యాను అందరం కష్టపడ్డాం అవ్వలేదు నేను ప్రయత్నించాను ఒక సినిమా హిట్ అయింది ఒక సినిమా హిట్ అయింది కానీ కష్టంలో మాత్రం నిజం చెప్తున్నాను తమ్ముడు ఎప్పుడు లోపం లేదు స్క్రీన్ పైన సరిగా మీకు కనపడట్లేదు అంటే నిద్ర లేక నాకు రాక కాదు నిద్ర లేక తలకాయ పగిలిపోయేది రోజు ఏంట్రా నేను ఎందుకు ఇలాంటి సినిమా చేస్తున్నాను ఏం జరుగుతుంది ఏమవుతుంది లైఫ్లో ఏదో చెయ్యాలి కదా గట్టి చెయ్యాలి కదా అని చెప్పి మొత్తం పరితపించేవాడిని మొత్తం మంచి సినిమాలు వచ్చాయి మధ్యలో కొన్ని సినిమాలు పోయాయి కానీ నా బాధ ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఎందుకు నాతో ప్రాబ్లం ఎవరో ఒక అంటే ఈ విషయం నేను చెప్పాలండి ఈ విషయం నేను చెప్పిన తర్వాత వాళ్ళు నా మీద మళ్ళీ పగ్గడతారనుకోండి నాకు తెలుసు అయినా సరే నేను చెప్తాను ఈ చెక్ పోస్ట్ దగ్గర ఒకటి ఉంటుందండి కంపెనీస్ చెక్ పోస్ట్ దగ్గర నేను చాలా బ్యాడ్గా ఫీల్ అయ్యాను అంటే హర్ట్ అయ్యాను అందుకని చెప్తున్నాను ఏదో షార్ట్ ఫిల్మ్స్ నుంచి వచ్చాను నా పని ఏదో నేను చేసుకుంటూ వెళ్తున్నాను ఓకే సంవత్సరానికి 2 సినిమాలు వచ్చాయి 3 సినిమాలు పక్కన పెడితే నా మీద వాళ్ళ సినిమాలో ట్రోలింగ్ చేశారండి నా మీద ఏమైనా సంబంధమా నా మీద మీరు ట్రోలింగ్ చేయాల్సిన అవసరం ఉంది సినిమాలో అంటే కొంచెం అన్న నేను రిక్వెస్టింగ్ అని అడుగుతాను ఎందుకన్నా మీకు నా మీద నా పని ఏదో నేను చేసుకుంటాను ఏ రోజున మిమ్మల్ని ఏమైనా అడిగానా ఏంటి నా మీద సినిమాల్లో డైరెక్ట్గా ట్రోలింగ్ కనీసం నాకు ఇన్ఫర్మేషన్ లేదు బ్రో కిరణ్ బ్రో మీ గురించి ఇలాంటి ఒకటి సినిమాలో వేద్దాం అంటే నాకు ఎక్కడో నా ఫ్యాన్స్ ఎవరో చూపించి బ్రో మరీ ఏంటి బ్రో నీ గురించి సినిమాలో కూడా ట్రోలింగ్ చేస్తున్నారు బ్రో నీ గురించి అంటే నేను రిక్వెస్టింగ్ అడుగుతున్నాను ఎందుకన్నా నా గురించి మీరు మీ సినిమాలో నా గురించి ట్రోలింగ్ వేసేంత మిమ్మల్ని నేను ఏం చేశాను మీకు నేను నా సినిమాలో నేను చేసుకొని వెళ్తున్నాను ఓకే ఎవరికి హిట్లు లేవు ఎవరికి ఫ్లాప్లు లేవు ఎవరికి హిట్లు లేవు నాకు అర్థం కాదు అరే 4 ఇయర్స్ వితిన్ 4 ఇయర్స్ 4 సంవత్సరాలు అయిందా రాజావారి రాణి గారు ఎస్ఆర్ కళ్యాణ్ నడపని సమ్మతమే వినరో భాగ్యం విష్ణు కదా
ఎంత పెద్ద హిట్ పక్కన పెడతాయి మేడ్ డీసెంట్ ఫిలిమ్స్ ఎనిమిది సినిమాలలో నాలుగు డీసెంట్ ఫిలిమ్స్ అంటే ఇస్ నాట్ ఏ ఫెయిల్యూర్ యాక్టర్ నాలంటోడైతే అసలు ఫెయిల్యూర్ యాక్టరే కాదు మాకు సినిమా తీసి థియేటర్ వరకు సినిమా తీసుకురావడమే నాలంటోడికి సక్సెస్ రిమైనింగ్ ఇవన్నీ తర్వాత విషయాలు చాలా నాకు మీడియా వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు చాలా అందరూ నేను అంటే నేను ఎవరిని ఏమనట్లేదండి నా ప్రాబ్లం నేను ఎందుకు ఇంత చెప్తున్నాను అంటే ఇప్పుడేదో పెద్ద పొడి చేసిన సినిమా తీసానని నా ఫీలింగ్ కాదండి దయచేసి ఒకరి గురించి మాట్లాడేటప్పుడు ఒక వ్యక్తి గురించి ఏదన్నా అనేటప్పుడు చిన్నగా ఒక్క వన్ మినిట్ టైం తీసుకొని వాడి గురించి ఆలోచిస్తే చాలా బాగుంటుంది మీకు ఫ్యామిలీస్ ఉన్నాయి మీరు కష్టపడి వచ్చారు మీరు ఇదే ఇండస్ట్రీలో ఎదగాలని వచ్చారు మీకు తెలుస్తుంది ఒక్కసారి కూర్చొని ఆలోచిస్తే ఏంట్రా వాడు అని చెప్పి తమ్ముళ్ళు ఎస్ ఐ మేడ్ బ్యాడ్ ఫిలిమ్స్ నేను కొన్ని కొన్ని మంచి సినిమాలు తీయలేదు ఇట్స్ పార్ట్ ఆఫ్ మై జర్నీ రేపు కూడా అన్నీ నేను మంచి సినిమాలు తీయలేను యాజ్ అన్ యాక్టర్ నా కష్టం నేను పడ్డం తప్ప అన్ని మంచి సినిమాలు అన్ని హిట్లు అవుతాయి అని అంటే ఏ యాక్టర్కి లేవు అందరూ హిట్లు ఇక్కడ ఎవరు కొట్టలేరు తమ్ముడు చాలా చాలా పెద్ద విషయం యాజ్ యాక్టర్గా బట్ నా ప్రయత్నం నేను చేస్తా ఇంకా కా సినిమా విషయానికి వచ్చేసరికి అది ఓకే తమ్ముడు హిట్ అయ్యే ఐ డోంట్ నన్ను పట్టించుకోను తమ్ముడు మళ్ళీ ఇదే కష్టపడతా అంతే నేను సినిమా కా అనే సినిమా కొత్త ప్రయత్నం మళ్ళీ ఏదో అవుతుంది ఏదో చేయాలి కొత్తగా చేయాలి ఏదో ట్రై చేద్దామనే నాకు వీలైనంత నాకున్న పరిధిలో నా టీం సపోర్ట్తో కా అనే సినిమా నేను మళ్ళీ చేశానండి కా అనే సినిమా ఖచ్చితంగా చెప్తున్నాను మంచి ప్రయత్నం నా సినిమా ఎప్పుడు నేను పొడి చేశాను అసలు గొప్పలు చెప్పను నేను కా అనేది మంచి ప్రయత్నం రేపు మీకు నచ్చి అబ్బా కిరణ్ చాలా బాగా చేశాడ్రా చాలా మంచి సినిమా చేశాడ్రా అని మీరు సినిమాకి ప్లేసెస్ తీసుకెళ్తే వెరీ హ్యాపీ లేదు సినిమా మళ్ళీ ఏదో ఫాల్ట్ ఉంది ఫలాన్ని చేయలేకపోయాడని మీకు అనిపించిందా ఐ యాక్సెప్ట్ మళ్ళీ నేను బెటర్మెంట్ చేసుకొని మళ్ళీ ఇంకో సినిమాతో మీ ముందు వస్తా అంతేగాని అసలు కష్టపడే విషయంలో కానీ చేయాలనే ప్రయత్నంలో కానీ ఏ లోపం లేదండి దయచేసి అందరూ అర్థం చేసుకోగలరు ఇక్కడ మీరంటే నాకు చాలా ఇష్టం మీ ముందు నేను ఇలా నిల్చొని మాట్లాడుతున్నానంటే ఇక్కడ ఉన్న మీడియా వాళ్ళకి కానీ ఇండస్ట్రీ పెద్దలకు కానీ మీరందరూ నన్ను ఆదరించారు కాబట్టి మీరు అవకాశం ఇచ్చారు కాబట్టి నేను ఉన్నాను నా ఉద్దేశం ఏంటంటే ఎప్పుడైనా ఒకరి గురించి చిన్నగా ఊరికే నలుగురు గ్యాంగ్ అయ్యారా కూర్చున్నారా మాట్లాడారా వాడిదంట అని అనుకోవడం అన్నదైతే ప్లీజ్ దయచేసి అది కరెక్ట్ కాదన్న ఫీలింగ్ నమ్మద్దండి చాలామంది ఉన్నాం నన్ను నమ్ముకొని చాలామంది ఉన్నారు చాలామంది కుర్రాళ్ళు పాపం పిల్లోళ్ళు వాళ్ళకి ఏమీ తెలియదు కిరణ్ ఉన్నాడు మమ్మల్ని చూసుకుంటాడు మాది అదే తపన మంచి సినిమాలు చేయాలి మంచి సినిమాలు చేసుకొని మీతో మంచి ఆదరణ పొందాలి ఇంకా నేను ఇంకా స్థాయికి వెళ్ళాలి ఇంకా మంచి సినిమాలు తీయాలని లాస్ట్ ఇయర్ మీకు ప్రామిస్ చేశాను ఈ స్టేజ్ కాదనుకుంటా వేరే స్టేజ్ అది వన్ ఇయర్లో మంచి సినిమా వస్తానని కాన్ఫిడెంట్గా చెప్తున్నానండి ఎల్లి థియేటర్లో 31st కూర్చోండి రేపే కూర్చోండి మీకు ఆ ఫీలింగ్ రాకపోతే అరే కిరణ్ అబ్బోరం మళ్ళీ సినిమా బాగాలేదురా ఇదనే ఫీలింగ్ మీకు వస్తే నేను మన చెప్పాను మూర్తి సార్తో చెప్పాను మూర్తి గారితో సార్ ఇదే అని మళ్ళీ చెప్తున్నాను మీకు రేపు కా సినిమా బ్యాడ్ ఫిలిం అని మీకు అనిపిస్తే చెప్తున్నాను ఈ స్టేజ్గా ఏ చేయను తమ్ముడు సినిమాలో వెళ్ళిపోతా ఇంటికి వెళ్ళిపోతాం ఐ ప్రామిస్ కా అనే సినిమా మీకు బ్యాడ్ ఫిలిం అనే ఫీలింగ్ ఎవరికి ఎంత నచ్చుతుందో నాకు తెలీదు ఏ సినిమా పరిధి ఎంతవరకు వెళ్తుంది ఎవరికి నచ్చుతుందో నాకు తెలీదు కా అనే సినిమా బ్యాడ్ ఫిలిం అయితే నేను సినిమాలు చేయను నేను ఒకసారి కాదు 100 సార్లు చెప్తా ఆ విషయంలో నేను కాన్ఫిడెంట్ ఎందుకంటే మా బెస్ట్ మేము పెట్టేశాం ఏదో కొత్తగా చేయాలని మా బెస్ట్ మా టీం మా ఎఫర్ట్స్లో 1% లోపం లేదు ఆ నమ్మకంతో చెప్తున్నాను ఇప్పటికీ బయటకు వచ్చేటప్పుడు అందరికీ టెన్షన్ నాకు కానీ వంశీ గారికి కానీ అందరం కూర్చొని అరే పెద్ద సినిమాలు వస్తున్నాయి ఇన్ని సినిమాలు వస్తున్నాయి నీకు అవసరమా ఎందుకు పండగ అంటే ఇంక నన్ను ఏం చేయమంటారు సరే డేట్ నా చేతిలో ఉంటుందా నాకు మాత్రం వేరే వాళ్ళ మీద సినిమా వేసుకొని నా సినిమా కలెక్షన్లు తగ్గించుకోవాలని నాకు మాత్రం ఉంటుందా ఏదో పరిస్థితులు వచ్చాయి ఇప్పుడు ఇదొక భయం అరే సినిమా అయితే తీసేసాం అందరూ ఇంకా భయం స్టార్ట్ చేశారు అరే ఏంటి ఈ బ్యానర్లో సినిమా వస్తుంది ఆ పెద్దోళ్ళు ఉన్నారు ఇది ఉన్నారు సారోళ్ళు దుల్కర్ అన్న సినిమా శివకార్తికేయన్ అన్న సినిమా ఇన్ని జరుగుతున్నాయి ఏంటి మన సినిమా పరిస్థితి ఏంటి అవసరం అంటే ఏదో తెలియని ఒక చిన్న నమ్మకం తమ్ముడు మంచి సినిమా చేశాం మీరందరూ నా సినిమాకి వెళ్ళి చూస్తారని ఒక చిన్న నమ్మకంతో మళ్ళీ పండగకు వస్తానా ఖచ్చితంగా మీరు ఆదరిస్తారని మీరు సినిమా చూసి బాగుంటే మీరే సినిమాని తీసుకెళ్తారని చెప్పి నమ్ముతున్నాను థ్యాంక్ యూ అందరికీ మళ్ళీ పర్టికులర్గా నన్ను అభిమానించే వాళ్ళందరికీ నేను ఏదైతే సినిమాలో అచీవ్ చేయాలనుకున్నానో గోడ మీద నా పోస్టర్ ఒకసారి చూడాలనుకున్నాను నేను చూసేశాను ఏం చేసినా నేనేం చేసినా ఎంత కష్టపడ్డా మీకోసమే
నన్ను ఎంతమంది అభిమానిస్తున్నారు ఇప్పుడు నాకు తెలియదు నేను ఏం చేసినా మీకోసమే ఖచ్చితంగా చెప్తున్నాను మీరు చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతారు తమ్ముడు ఫ్యూచర్ లో అది 2 సంవత్సరాల 3 సంవత్సరాల నాకు తెలియదు కిరణ్ అప్పవరం అన్న అని మీరు పేరు ఏదైతే పెట్టుకొని మీరు ఫ్యాన్స్ గా ఫీల్ అవుతున్నారో మీరందరూ ప్రౌడ్ గా ఫీల్ అవుతారు నేను ప్రామిస్ గా చెప్తున్నా మీరందరూ ప్రౌడ్ గా ఫీల్ అవుతారు థాంక్యూ అందరికీ ఆ సినిమా చూడండి ఖచ్చితంగా సక్సెస్ మీట్ పెడతానని చెప్పి నాకు నమ్మకం ఉంది మళ్ళీ అందరం ఖచ్చితంగా కలుద్దాం ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ థాంక్యూ సో మచ్ ముఖ్యంగా చైతన్యానికి థాంక్యూ అన్న వెరీ హ్యాపీ మా టీం వాళ్ళందరికీ మాట్లాడలేదు ఇంకా నేను తర్వాత మా టీం వాళ్ళందరి గురించి మాట్లాడతాను మా హీరోయిన్స్ నయనసారిక తన్వీర్ వెరీ హ్యాపీ వర్కింగ్ విత్ యూ దర్ వెరీ బ్యూటిఫుల్ మాకు చాలా సపోర్ట్ చేశారు షూటింగ్ ప్రాసెస్లో కానీ మొత్తం అంతా థ్యాంక్యూ సో మచ్ మా వంశీ గారు ఇదిగోండి ధైర్యంగా నిలబడ్డాడు ఆయన ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ నుంచి వచ్చాడు దా ఏదైతే అయింది మంచి సినిమా తీసాం ముందుకెళ్దామని ధైర్యంగా నిలబడుతున్నాడు ఆయన ధైర్యమేనండి మమ్మల్నిగా నిజంగా ఆయన ధైర్యం ముందుకు తీసుకెళ్తుంది సార్ వంశీ సార్ మీరు హిట్ స్ట్రీక్ కంటిన్యూ చేయాలి మీరు సినిమాని మళ్ళీ కాతో మంచి హిట్ కొట్టాలి శామ్ గారికి థ్యాంక్ యూ సార్ చాలా ఇరిటేట్ చేశాం మిమ్మల్ని ప్రతి ఒక్కరికి అండి మా టీంలో రహస్యకి థ్యాంక్ యూ ఎప్పుడు పాపం చాలా ఇరిటేట్ చేస్తున్నా ఎప్పుడు ఇంటికి వెళ్తున్నానో తెలియదు తనతో అసలు పెళ్ళైందన్న మాటే కానీ అసలు ఎప్పుడు వన్ మినిట్గా టైం దొరకట్లేదు సినిమా అని పరిగెడుతున్నాం అర్థం చేసుకున్నందుకు థ్యాంక్ యూ ఎక్కువ మాట్లాడుకోకూడదు మనం థ్యాంక్ యూ అండి అందరికీ రేపు ఈవినింగ్ చూడండి 100% మీరు కొత్త కిరణ్ అబ్బవరాన్ని చూస్తారు మీకు సినిమా నచ్చుతుంది ప్రాపర్ థ్రిల్లర్ థియేటర్ నుంచి బయటకు వచ్చి ఎలా ఉందో మీ జెన్యున్ ఒపీనియన్ నాకు చెప్పండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అండి